ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రికెట్ ప్రపంచ కప్ 2023 అక్టోబర్ నుండి భారతదేశంలో ప్రారంభం కానుంది. ముఖ్యంగా భారత్లో 2011లో చివరిసారి ఓడిఐ ప్రపంచ కప్ జరిగింది. 12 సంవత్సరాల విరామం తర్వాత ఈ ఈవెంట్ ఉపఖండంలోకి తిరిగి రావడం గమనార్హం. ఈ ప్రపంచ కప్ లో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. ఇప్పటికే 8 జట్లు తమ స్థానాన్ని ఖాయం చేసుకోగా జింబాబేలో జరిగే ఐసీసీ ప్రపంచ కప్ 2023 క్వాలిఫైయర్ ద్వారా మిగతా 2 జట్లు నిర్ణయించబడతాయి. ఇక బీసీసీఐ తాజాగా వన్డే ప్రపంచ కప్ కు సంబంధించిన డ్రాఫ్ట్ షెడ్యూల్ ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కి అందజేసింది. మొదటి మ్యాచ్ అక్టోబర్ 5వ తారీఖున డిపెండింగ్ ఛాంపియన్స్ ఇంగ్లాండ్ రన్నర్అప్ అయిన న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఇక టీమిండియా అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో తన మొదటి మ్యాచ్ ఆడనుంది. ఈ షెడ్యూల్ ప్రకారం భారతదేశంలోని 9 నగరాల్లో 9 లీగ్ స్టేజ్ మ్యాచ్లను ఆడనుంది. అక్టోబర్ 15న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టీమిండియా చిరకళ ప్రత్యర్థి పాకిస్తాన్ తో తలపడనుంది. నవంబర్ 15 మరియు 16 తేదీల్లో సెమీఫైనల్స్ జరగనుండగా అవి ఎక్కడ జరుగుతాయో మాత్రం వెల్లడించలేదు. ఫినాలే మాత్రం నవంబర్ 19న అహ్మదాబాద్ లో జరగనుంది. ఇక ఈ డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకారం టీమిండియా ఆడబోయే మ్యాచ్ల వివరాలు చూసినట్లయితే అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో, అక్టోబర్ 11న ఆఫ్ఘనిస్తాన్ తో, అక్టోబర్ 15న పాకిస్తాన్ తో, అక్టోబర్ 19న బంగ్లాదేశ్ తో, అక్టోబర్ 22న న్యూజిలాండ్ తో, అక్టోబర్ 29న ఇంగ్లాండ్ తో, నవంబర్ 5న దక్షిణాఫ్రికాతో, నవంబర్ 2వ తేదీన 11వ తేదీన క్వాలిఫై అవ్వబోయే 2 జట్లతో ఆడనుంది. ఇది టీమిండియా షెడ్యూల్ కి సంబంధించిన పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.